హాయ్, బాగున్నారా? ఈరోజు పప్పు చేస్తున్నాను, పాలకూర పప్పు. ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ పెసరపప్పు కడిగేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడకబెడుతున్నాను అన్నమాట. తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు. పాలకూర బాగా కడిగి తరిగి సన్నగా తరిగి పెట్టాను. ఇప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయిన పెసరపప్పులో ఇది వేసేస్తున్నాను అన్నమాట. ఆ కూర చాలా సింపుల్ అండి. ఇంకా దీంట్లో పోపు వేయకపోయినా బాగుంటుంది, కానీ పోపు వేసాను ఈరోజు. అంటే ఆ కూర వేసేసాము. ఇప్పుడు కొంచెం ఉప్పు, చిటికెడు నీళ్ళు, పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్లో పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు అయితే నేను పెసరపప్పుతో చేశాను. కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఆ కూరకి చాలా బాగుంటుంది. పెసరపప్పు చాలా టేస్ట్ని ఇస్తుంది. చుక్క కూర కానీ పాలకూర కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 1/2 అవర్ కూడా మనకు టైం పట్టదు. పాలకూర కడగడం, శుభ్రం చేసుకోవడం దానికే మనకు టైం అనుగుతుంది అన్నమాట. చూసారా, మంచిగా మిక్స్ చేసేసి 2 మినిట్స్ మూత పెట్టామంటే మంచిగా మగ్గిపోతుంది. మనము ఉడికేటప్పుడు ఆకుకూర వేయగానే ఉప్పు కానీ వేసుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. పక్కన అన్నం ఉడికిపోయింది. ఈరోజు అన్నం పాలకూర పప్పు గోంగూర పచ్చడి అన్నమాట మా ఇంట్లో రెసిపీస్. ఎందుకంటే ఒక్క ఐటమ్ అయినా చేసుకొని పచ్చడి పొడో వేసుకొని తినేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చూసారా గ్రీనీగా ఎలాగా ఉందో. ఎందుకంటే మనం ఉప్పు వేసాం కదా, ఆ కూర వేసినప్పుడే ఉప్పు వేస్తే కలర్ చేంజ్ అవుదన్నమాట. పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇంకా దీంట్లో ఏమీ వేయక్కర్లేదన్నమాట. కమ్మగా ఉంటుంది కమ్మటి పప్పు. పాలకూర ఇలా చేస్తే మనం ఎక్కువ క్వాంటిటీ ఆకుకూర తిన్నట్టు ఉంటుంది అన్నమాట. దీంట్లో ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు గుజ్జు ఇట్లాంటివన్నీ వేసామంటే మనం 1/2 గెరెటో తింటాము. ఇప్పుడైతే 2-3 గెరెట్లు వేసుకొని అన్నంలో కలుపుకొని తినొచ్చు అన్నమాట. పప్పు ప్రోటీను, ఆకుకూర కాల్షియం, 2 బల్క్ పనికి వస్తుంది మనకు. ఈజీగా ఒక 3 గెరెట్లైనా తింటే లంచ్లోకి. ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వలేదు. చూసారా పెసరపప్పు కలర్ ఎల్లో, ఆకుకూర కలర్ గ్రీను, అలాగే ఉంది. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఏం లేదు, ఆకుకూర పప్పు కానీ ప్లెయిన్ పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం జీలకర్ర, ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నెయ్యి పప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఆయిలే 1 స్పూన్ వేశాను. కొంచెం జీలకర్ర వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ స్మెల్కి. జీలకర్ర పొడి ఉన్నా వేసుకోవచ్చు. ఎల్జీ ఇంగు వాడతాను. ఎల్జీ ఇంగు కొంచెం వేసేసాను. ఇప్పుడు పోపు వేసాను. ఇదంతా మన హైలైట్ కోసమే అన్నమాట. అలా డైటింగ్ చేసేవాళ్ళు ఆ ఉట్టి పప్పు అయినా తీసేసుకోవచ్చు. పోపు వేసుకుంటే కొంచెం టేస్టీగా చూడటానికి ఇంపుగా కనిపిస్తుంది అంతే. మంచిగా పోపు వేసేసుకొని ఇంకా లంచ్ తినడానికి రెడీ అయిపోతున్నాం. మనం ఒక్క సాధకమైన, బలమైన సాధకం చేసేసుకొని పచ్చడో పొడో వేసుకొని తినేస్తే లంచ్ ఫినిష్ అయిపోతుంది. ఈజీగా చూసారా 10 మినిట్స్ మనకు 1 అవర్లో వంట అయిపోయింది అన్నమాట. ఒక పక్క అన్నం పెట్టాను, ఒక పక్క పప్పు చేసేసాను, అయిపోయింది. ఈరోజు మా లంచ్ రెసిపీ పాలకూర పప్పు అన్నమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.